నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా మక్తల్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ ఈ దేశానికి అందించిన సేవలను గురించి, వారు ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం తీసుకువచ్చిన సంస్కరణల గురించి తెలియజేశారు. భారతదేశాన్ని ఆధునీకరించడం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ తన కుటుంబం ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. అంబేద్కర్ గారిని 174 కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది కానీ ఆడిపోసుకుంటారు, రెచ్చగొట్టే మాటలు, చిన్న చిన్న విషయాలు భూతత్వంలో చూపించి రెచ్చగొట్టే మాట్లాడడం వల్ల పెద్దరికం చేసే వాళ్ళకి ఇవన్నీ బాధలు తక్కువ. ఎన్నో పని చేస్తాం, రోజు 16 గంటలు పనిచేస్తా ఉన్నాం. 16 పని చేస్తే మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడడం, ఆ మాట ఏదో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మనమంతం తెలివిగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సంస్థాగత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మీరు గెలిపించుకునే ఎమ్మెల్యే ఎప్పటికీ వెన్నంటి మీకు ఉంటాడన్న నమ్మకంతో మీకు చెప్తామన్నా. మున్సిపాలిటీలలో ఎక్కడైనా సరే ఏ అవసరం ఉండి మేజర్ ఇష్యూస్ ఉంటే తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసి ప్రజల మెప్పు పొంది ప్రజల ద్వారా ఎన్నుకోబడి మీ ద్వారా 20 సంవత్సరాల ఎనకబడిన మన మక్తల చరిత్రను తిరిగి రాసుకోవాల్సిన బాధ్యత మనందరిస్తా ఉన్నా. ఏ ఒక్కరితో కాదు, ఒకటి సీఎల్ ఎమ్మెల్యే నేను చేసిన ఆయన చేస్తాను కాదు. ఎప్పుడే కానీ యుద్ధం చేయాలంటే రాజొక్కరుడు సరిపోదు, సైన్యాధిపతులు సరిపోదు. సైన్యము కావాలి, కత్తులు కావాలి, కటలు కావాలి, గుర్రాలు కావాలి, అన్నీ కావాలి. అన్నున్నప్పుడే మనం ఈ వెనకబడ్డ మనమంతా అనేటువంటి విధానం అనే యుద్ధం మీద మనం చేస్తూ ఉన్నాం. మన ఆర్థిక స్థితిగతులు యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు రాజీవ్ గాంధీ గారి జన్మదినాన్ని మీకు మాట ఇస్తూ ఉన్నా. అనునిత్యం ఎవరో ఎక్కతక్క కాదు ఇక్కడ. అనునిత్యం నేను కూడా మీలో ఒక కార్యకర్తగా ఉండి ఎంతసేపు ఉన్నా ఒకటే కాన్సెప్ట్, మనంతా మన నియోజకవర్గం బాగుపడమే మన ధ్యేయం, మన నియోజకవర్గం మన ఉద్దేశం. ఇప్పటిదాకా మన దగ్గర ఏమి లేకుండే ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు ఓటు వచ్చింది, గర్వంగా చెప్పుకోవచ్చు డిగ్రీ కాలేజ్ వచ్చింది, గర్వంగా చెప్పుకోవచ్చు ఫైర్ స్టేషన్ వచ్చింది, గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఒకటే నెల లోపల మనము హాస్పిటల్కి పునాది వేసుకొని స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతిదీ కూడా కొత్త సంత ఏర్పాటు చేసుకుంటున్నాం. మక్తల్ని రూపురేఖలు మార్చే ప్రయత్నంలో అవర్నేషన్ పనిచేస్తా ఉన్న మాట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఇప్పటిదాకా మన నియోజకవర్గం దగ్గర దగ్గర 200 నుంచి 250 కోట్ల పైబడి డెవలప్మెంట్ కార్యక్రమాలు దయచేసి కార్యకర్తలారా, మీరందరూ కూడా విశ్వాసంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనిషి చనిపోతుంటే కూడా చావు దగ్గరకు వచ్చినప్పుడు కూడా విశ్వాసం ఉన్నోనికి ఇంకో సమయం ఇస్తుందంట. అటువంటిది మనం ఇంత బలంగా ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఈ కోరికలు ఉండొచ్చు కూడా కాక, కానీ ఒక్కటి ముందు చూపుతో ఆలోచన చేయాల్సింది మనమంతా ఏం చేద్దాం. మనకు చావు పుట్టుక మన గుర్తింపే, ఇక్కడ ఉన్న అందరి గుర్తింపు మక్తలే. మన మక్తలంటేనే మన దగ్గర లెటర్ వస్తుంది. చూడండి, గోలపల్లి నారాయణ లెటర్ ఢిల్లీ వేసినాడని చూద్దాం, లేదా గోలపల్లి నారాయణ మక్తలని పిన్కోడ్ 5020 రండి, గోలపల్లి నారాయణ ఇంటికి వస్తాడు. అంటే ఈ ఊరితో మనం మునుపడి ఉన్నాం, మక్తలనే పేరుతో మునుపడి ఉన్నాము, మక్తలకున్న పిన్ కోడ్తో మునుపడి ఉన్నాం. మనం నిజంగా కూడా రాజకీయ నాయకులమై మన పేరు తెచ్చుకోవాలనుకుంటే మనకు జన్మనిచ్చిన మన మక్త నియోజకవర్గానికి మనం ఏం చేసినామనే మాటని అనునిత్యం గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మక్తల్ని అందరూ వాడుకొని వదిలేసిండ్రు, ఈరోజు మనం మక్తల్ని డెవలప్మెంట్ చేద్దామని రండి సార్.